రెండొక్కట్ల రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు ఏంట్రా నీ బాధ? చిల్లర లెక్క కుదరలేదా? ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? రూపాయి ఎక్కువ వచ్చింది. ఓ నీ బాధ బాయ. ఒరే సర్వ ఓ ఎమ్మెల్యే పేసరాడు పట్రా. ఏం స్వాగతం అనుకున్నావు సర్వ? నీకే చెప్పేది ఓ ఎమ్మెల్యే తగలెట్టు. వెయిటర్ బిల్లు. ఒరే నా ఆర్డర్ పట్టించుకోకుండా మేజర్లా ఫోన్ చేయుట్రా. నీకు చెవుడ కొవ్వ నరాలు జబ్బ లేక మూడింటి మేలు కలయిక. ఒరే సర్వం మేధవ ఇలా తగలడు. అలా పిలిస్తే రాను. అంటే మేళతాళాలతో పిలవాలా? ఆపండి. ఏమిటా ఈ జాతర? మిమ్మల్ని ఏదైనా గుళ్ళో బలిస్తున్నారా లేక సపరేట్ హనుమాన్ జంక్షన్ స్టేట్ కోసం కొత్త పార్టీ ఏదైనా స్థాపిస్తున్నారా? కాదు, పార్టీలో అప్లికేషన్ పెట్టాం. దేనికి? ఎమ్మెల్యే టికెట్ల కోసం. అవేమన్నా సినిమా టికెట్ల? ఎవడికి పడితే వాడికి ఇవ్వడానికి. ఏ సామాన్య ప్రజలకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదా? పని పాట లేకుండా ప్యాకెట్ క్లబ్బుల్లో గడిపే వాళ్ళకి, రౌడీలకి, గుండాలకి మాత్రమే నా పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే పెసరట్టేసినంత తేలిక కాదు. ఓ స్టేచరు, ఓ ఫాలోయింగ్, బోల్డ్ జనం. హలో హలో హలో, మూడు సంవత్సరాలుగా ఈ సిటీలో ఉంటున్నాం. ఎప్పుడూ లాభాలు పొందని నిస్వార్థ జీవులుగా మా ప్రజలకు మేము బాగా తెలుసు. మన కాలనీ, చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా మాకు మంచి ఫాలోయింగ్ ఉందని బాగా తెలుసు. అందుకే వీడు హిమాయత్ నగర్ కి, నేను ఖైరతాబాద్ కి రెండు టికెట్ల కోసం అప్లికేషన్ పెట్టాం. వెరీ గుడ్. మరి ఈ వదిలేశారే, వీడిని కూడా ఏ దాల్గూడలో నిలబెట్టండి, దిష్టి బొమ్మలా నిలబడి ఉంటాడు. చచ్చి పాలిటిక్స్ అంటే ఎంత చీపుగా ఉందో. అక్కడిచ్చాం పదా. సర్వ కాఫీ తీసుకురారా. రై సర్వం కాఫీ తీసుకురా. రై సర్వం నిన్నే సర్వం సర్వం అనిసార్లు నిన్నే పిలిస్తే అలా వెనక్కి చూస్తావరా? ఏదో తేడా వచ్చింది. అమృతం అనిసార్లు పిలుస్తుంటే పలకవే, చెవుడేమన్నా వచ్చిందా? చేంజ్ వచ్చింది సార్వాడు. చేంజా? అదే నా పేరు మార్పాడు సార్వాడు. మార్పాడేంట్రా, కాట్పాడేదవా? అబ్బా నా పేరు మార్చుకున్నాను సార్వాడు, ఇక నుంచి సర్వేశ్వరన్ కాదు. బంగారం లాంటి పేరుని బర్రేశ్వరన్ అని మార్చుకున్నావేంట్రా? సర్వేశ్వరన్ని సర్విలియమ్స్ గా మార్చాడు. ఏంటి మతం పుచ్చుకున్నావా? లేదు, మ్యాథ్స్ పుచ్చుకున్నాను. సర్ విలియమ్స్ గా మార్చాడా? అంటే నువ్వు కదా మార్చుకుంది? న్యూమరాలజిస్ట్. వాడు న్యూమరాలజిస్టా నేమాలజిస్టా? అయినా పేరు మార్చుకోవాల్సినంత అవసరం వచ్చిందో? సర్వర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ప్రమోట్ అవ్వాలని. అవును సార్, వాడు నిన్ననే చెన్నై నుంచి నా ఫ్రెండ్ ఒకడు లెటర్ రాశాడు. వాడి ఒరిజినల్ పేరు గణేషన్, న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే శరవణన్ గా పేరు మార్చాడంట. అంతే, ఒక్క నెల రోజుల్లో వాడు పనిచేసే హోటల్ కే వాడు ఓనర్ అయిపోయాడంట. మరి ఓనర్ అయ్యాడు? సర్వర్ అయ్యాడు. అందుకే నా ఫ్రెండ్ దారిలో నేను నడిచి నా నేమ్ చేంజ్ చేసుకున్నాను. ఓనర్ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతాను. ఏంట్రా పెదరా వెళదాం? ఎక్కడికి? న్యూమరాలజిస్ట్ దగ్గరికి. పిచ్చా, నాకు అలా నమ్మకాలు ఏం లేవని నీకు తెలీదా? నీకు లేకపోయినా సర్వానికి స్ట్రాంగ్ గా ఉంది. కొంపదీసి వాడు కలగన్నదే నిజమైతే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చెయ్యి.
అమృతరావు సార్ వాడు సార్ సార్ నువ్వు వెయిటర్ అన్న సంగతి మర్చిపోకు. నీ పని టేబుల్స్ దగ్గర సర్వ్ చేయడం, కుర్చీ మీద కన్నేయడం కాదు. గో. సారీ సార్. ఎక్స్క్యూజ్. అవును, వాడెక్కడ చచ్చాడు? వాడా? ఎవరు సార్? ఇంకెవరు? ఆ యూజ్లెస్ ఫెలో అంజిగాడు. ఇదేంటి టేబుల్? అదేంటి క్లాత్? మరి దెబ్బలాడుకున్నాయా ఈ బోత్? ఆ రెండు ఒకరినొకరు తాకరా? తాగుతారు, తాగుతాయి. మరేంటి మొహమాటం? క్లాత్ టేబుల్ కి గట్టిగా నించరుద్దు, క్లీన్ చేయి. ఒళ్ళొంచి పంజే ఓనర్ అవ్వాలని పగటికల్ల కనుకో. యు క్లీనర్. న్యూమరాలజిస్ట్. సర్వం 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 సర్ విలియమ్స్. సర్ విలియమ్స్. సార్ వాడు అడ్రస్ చెప్పు. ఎవరిది? న్యూమరాలజిస్ట్ అడ్రస్ ఎందుకు సార్ వాడు? ఫోన్ చేస్తే రింగ్ టోన్ లా డౌన్లోడ్ అయిపోతాడు. వెల్కమ్ సార్ వాడు. ఏం సర్ విలియమ్స్, బాగున్నావా? రొంబ హ్యాపీ సార్ వాడు. రండి వీళ్ళే సార్ వాడు. నమస్కారం అమృత్రం. నమస్కారం ఆంజనేయులు. నమస్తే సంఖ్యాశాస్త్రి. ఓ, డిజిటల్ నేమ్, అందుకే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అయ్యారు. ఓ, డిజిటల్ టోన్. ఈయనెక్కడు విన్నాను, చూశాను. పొరపడుతున్నారు, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. ముంబై న్యూమరాలజిస్టా? హా. చిలక జ్యోస్యం, చిలక పలుకులు. జస్ట్ 5 రూపీస్ చిలకమ్మ పలుకు మీ బంగారు బతుకు. చిలకమ్మ పలుకు మీ బంగారు బతుకు. జూ పార్క్ దగ్గర చిలక జ్యోస్యం? అవును, 4 ఏళ్ల క్రితం దాకా. ఇక్కడ నా అడ్రస్ జూ పార్కే. అంకయ్య శాస్త్రి అని నా పేరు. సంఖ్యాశాస్త్రిగా మార్చాక నా ప్రమేయం లేకుండానే ముంబై బండి ఎక్కేశా. ఓహో, జూ నుంచి జూహూ షిఫ్ట్ అయ్యారన్నమాట. ఏంటి, జూహీ చావలా ఇంట్లో ఉంటున్నారా? కాదు, జుహు అంటే ముంబైలో ఒక రిచ్ ఏరియా. ప్రతి టీవీలోనూ నా పేర్లు మారుమోగాయి. మీకు అన్ని పేర్లు ఉన్నాయా? మూర్ఖ, టీవీ సీరియల్స్ కి నేను పెట్టిన పేర్లు. ప్రతి హిట్ సీరియల్ కి నేనే అంత్యాభ్యాసం చేసి నామకరణం చేశా. ఒక్కో టైటిల్ కి 50,000 ఫీజు. క్యోంకి గధి భీ కభీ గోపీ థీ. గాడిది కూడా ఒకప్పుడు గుర్రమా? మే కహానీ కట్మల్ కి. ఒక నల్లి కదా. తే కభీ బబుల్ గమ్ కభీ చూయింగ్ గమ్. సాగదు, తెగదు. ఇలా ఎన్నో, ఇంకెన్నో. అవును సార్, అన్ని టైటిల్స్ ఏంటి, కామేది వస్తున్నాయి? మూర్ఖ, కాలమే ఉంది కిటుకు, కాలమే ఉంది కాసు, కాలమే ఉంది క్యాష్, కాలమే ఉంది కపటం. క్షమించండి స్వామి, మా బతుకులు మీరే తిరిగి గణించాలి. సరే, నా పరిగణలో తీసుకుని కూడతాను. ముందు మీ పేర్లను ఇంగ్లీష్లో రాసి ఒక్కో ఆల్ఫాబెట్కి ఒక్కో నెంబర్ ఇస్తాను. మొత్తం టోటల్ చేస్తాను. అంతేనా? అంతేకాదు, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం టోటల్ చేస్తాం. నీ ఇయర్ ఆఫ్ బర్త్ 1967 అనుకో. టోటల్ చేస్తే 1+9+6+7=23, 2+3=5. మంత్ నవంబర్ అనుకో, 1+1=2. డేట్ 12 అయితే 1+2=3. అన్నీ సింగిల్ డిజిట్స్ రావాలి. ఇవన్నీ టోటల్ చేస్తే 5+2+3=10. మళ్ళీ 1+0=1. ఇది లక్కీ నెంబర్, ఎప్పుడు సింగిల్ నెంబరే రావాలి. నెక్స్ట్ మీ హైట్ 5'3" and 3/4". దాన్ని అంగుళాల్లోకి మార్చి టోటల్ చేస్తాం. సెంటీమీటర్లోకి మార్చకూడదా? సుంటలా మాట్లాడు. ఇప్పుడు టోటల్గా టోటల్స్ అన్ని టోటల్ చేస్తాం. అదే మీ ఫేటల్ నెంబర్, సారీ ఫేట్ నెంబర్. అది లక్కీ నెంబర్ కాకపోతే మార్చాలి. ఏం మారుస్తాం? క్యాలిక్యులేటరా? మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చగలరా? హైట్ మార్చగలరా? హై హీల్స్ వేసుకుంటే మడం విరుగుద్ది. మార్చగలిగింది ఒకటే నేము. మీ పేర్లు రాయండి ఇక్కడ. అమితాబ్ బచ్చన్.
ఆముదాల ఆంజనేయులు ఇచ్చాపురపు అమృతరావు ఆర్నింగ్ సూట్ అవ్వలేదు డిలీట్ పీలని అవుట్ ఎస్ ఇచ్చు ఆము ఆవు ఆవా అవ్వా నెంబర్ బాగుంది కానీ సౌండ్ మిస్ అవుతుంది ద బిగ్ సౌండ్ కావాలి ఎస్ ఎస్ సార్ ఎస్ కాదు కే కిచ్చు కాము కావు కిచ్చు కాము కావా ఇందులో పిచ్చుకలు ఆవులు సౌండ్ తప్ప నాకే స్పెషాలిటీ కనబట్టంలే ఒరేయ్ నువ్వు ఆపు చెప్పేది విను నా పేరే వచ్చింది స్వామి ఎన్నో ఎమ్మో నీకు వేస్ట్ ఆదుల ఆజాలు నవ్ యాడ్ద మ్యాజిక్ కే కాదుల కాజాలు కాదుల కాజాల మరీ కాజాలు మాదుషాలు ఏంటి స్వామి నీ ప్రొఫెషన్ ఏంటి అదే ఫేట్ నెంబర్ అంటే నీ పనికి తగ్గట్టే పేర్ల పిండి వంటలు బాగుంది సార్ అది ఫిక్స్ చేయండి మీ పాత పేర్లు మర్చిపోయి ఈ పేర్లు ప్రాముఖ్యంలోకి రావాలంటే ప్రతి క్షణం నోట్లో నాంతో ఉండాలి ఆ మీ టోటల్స్ అయిపోయాయి నా టోటల్ 1000 1000 ఆ కన్సెషనల్ లోకల్ రేట్స్ ఆ ఆ మర్చిపోవద్దు ఆ పాత పేర్ల పాచ్ ఎఫెక్ట్ పోవడానికి ఈ కొత్త పేర్లు వీలైనన్ని సార్లు ఉచ్చరించాలి ఆ ఒరేయ్ కిచ్చుకోము కావ్ ఒరేయ్ అంజీ ఒరేయ్ అంజీ అప్పుడే మన ఫేక్ నంబర్ పేర్లు మర్చిపోయావా గో బ్యాక్ కాదుల కాజాలు రే కాదుల కాజాలు ఆ వస్తున్నా కిచ్చుకోము కావు ఇలా రా కాదుల కాజాలు ఆ వచ్చేసా కిచ్చుకోము కావు కాదుల కాజాలు ఇవాళ కూర లిస్ట్ ఇస్తున్నా కిచ్చుకోము కావు ఇదిగో కిచ్చుకోము కావు థ్యాంక్ యూ కాదుల కాజాలు ఇదేంటి కాదులు కాజాలు వంకాయలు 4 కిలోలు రాసావు ఇవాళ వంకాయ డిష్లు 2 రకాలు చేస్తున్నా కిచ్చుకోము కావు అలాగే కాదులు కాజాలు తక్కినమని మామూలుగానే రాసినట్టున్నావు కదా కాదులు కాజాలు అవును కిచ్చుకోము కావు సరే నేను వెంటనే మార్కెట్ కి వెళ్ళి ఈ కూరలన్నీ తీసుకొస్తాను కాదులు కాజాలు అలాగే కిచ్చుకోము కావు బై కాదులు కాజాలు బై కిచ్చుకోము కావు కాదులు కాజాలు కాదుల కాజాలు ఏంటి కిచ్చుకోము కావు కూరగాయలు తెచ్చేసాను కాదుల కాజాలు తొందరగానే తెచ్చావు కిచ్చుకోము కావు రైతు బజార్ లో కాదుల కాజాలు రష్ బొత్తుగా లేదు కాదుల కాజాలు అలాగే కిచ్చుకోము కావు కాదుల కాజాలు అన్నట్టు కాదుల కాజాలు కరెంట్ బిల్కి లాస్ట్ డేట్ ఇవాళే కిచ్చుకోము కావు అయ్యో వెంటనే కట్టేయాలి కదా కాదుల కాజాలు అవును కిచ్చుకోము కావు కొంచెం నా పేరు కూడా 4 సార్లు అన్నట్టు కదా సర్ విలియమ్స్ అనే వీల్లేదు మా పేర్ల కంటే డామినేటింగ్ గా ఏ పేరు వినబడకూడదు అలా పిలిస్తే నీకు మంచిది పిలవకుండా ఉండటం మాకు మంచిది ఏమంటావు కాదుల కాజాలు అవును కిచ్చుకోము కావు థాంక్యూ కాదుల కాజాలు కిచ్చుకోము కావు కాదుల్ కాజాలు వాడిని అసలు పిలవద్దు కాదుల్ కాజాలు ఓకే కిచ్చుకోము కావు నీ పని చూసుకో ఓకే ఇంకా టోటల్ చేయాలి లెక్కలు సరిగా కుదిరి నెంబర్ల వల్ల మన ఫేట్ మారితే ఇదిగో ఈ వాటర్ ట్యాంక్ అంతా డిబ్బి కొనాల్సి వస్తుందేమో అవును అప్పుడు నేను ఫీజు కన్సెషన్ కూడా ఇవ్వక్కర్లేదు నమస్తే సంఖ్యకి నమస్తే కాదుల్ కాజాలు నమస్తే కిచ్చుకోము కావు ఈ వారం రోజుల్లో బిజినెస్ ఏమైనా పెరిగిందా పెరిగింది సంఖ్యాజీ ఆ ప్రభావం మొదలైంది మరి ఏమనుకున్నావు పవర్ ఆఫ్ నంబర్స్ నేను టోటల్ చేస్తే తిరిగి ఉండదు ఆ ఇంతకీ ఎంత తేడా వచ్చింది మామూలు కంటే టర్నోవర్ పావులా పెరిగింది సంఖ్యాజీ ఈ 25 పైసల కోసం 95 లెక్కలు వేశారు ఆగలాగా మీ సగాలు అదే మీ సతీమణులు వాళ్ళ పేర్లు చెప్పండి సంజీవని ఆ సంధ్యాడా వస్తుంది తీసేయ్ ఆ చివర్న నీ కూడా నిర్దాక్షిణ్యంగా కోసేయ్ నేటి నుంచి నీ భార్య పేరు జీవ జీవ
ఇంకా నయం జీబ్రాన్ లేదు అది కాదు సంఖ్యాజీ జీవ అంటే మరి మగాడి పేర్లా ఏదో విలన్ పేర్లా ఉంది ఎలా పిలవమంటారు జీవ నీకోసం మల్లెపూలు తెచ్చాను ఈ చీరలో ఎంత ముద్దొస్తున్నావో జీవ అని అందనికే ఏదోలా ఉంది సంఖ్యాజీ నీకు సక్సెస్ కావాలా ముద్దు కావాలా సక్సెస్సే కావాలి సంఖ్యాజీ నేను కూడా అదే ఫాలో అవుతా నా భార్యను శ్యామ్ అని పిలుస్తా తా తీసేస్తా తోలు తీస్తా క్యాలిక్యులేటర్ కటింగ్ చేయవలసింది నేను శాలో శనుంది తీసేయ్ అంటే అంతా అని పిలు అంత అంటే తంతుందేమో సంఖ్యాజీ అయితే బూరెలు బొట్లు పడతావు అంతా ఆఫీస్ నుంచి ఇప్పుడేనా రావడం ఎవరంతా నువ్వే అంతా నేనంతా రాక నా కాలు చేయి వదిలేసి వస్తానా అబ్బా అది కాదంతా ఏమిటి అంతా అంతా అని మీ తంట ఇక్కడి నుంచి నీ పేరు అంతా ఏ ఆ ముందు ఎస్ని కోత ఎత్తుకెళ్ళిందా కాదు నేను అదే నేను అంట అబ్బా అంతా ఇక నుంచి నువ్వు ఈ పేరు మీదే పాపులర్ అవ్వాలి అంటే మారిన పేరుతో అందరికి ఉత్తరాలు రాయాలా సీజన్ కొక వెర్రి మోసుకొస్తారు ఆ పిచ్చి మీరు ప్రాక్టీస్ చేయండి నాకు పట్టించొద్దు అది కాదంతా మనకి కలిసి రావాలనే కదా ఇదంతా అసలు మీరు ఏదన్నా చేస్తేనే నాకు చింత క్యాలిక్యులేషన్ ఎర్రర్ బూరే గారైంది టోటల్ తప్పింది